ఈ ఛాలెంజ్ ఇంతవరకు అల్లోపతికలో గనుక ప్రపంచం ఎవరు తీసుకోలేదు అయ్యా ఇందాక అక్కడ పారిశుద్ధ కార్యముడు వచ్చాడు ఎవరో ఒకసారి నిలబడే ఒకసారి వచ్చాడు ఇక్కడ ఉన్నాడా నేను రోడ్ లూట్ చేయాలంట సమస్య చెప్పాడు ఇందాక అతను సమస్య నామన్న నేనండి కరోనా టైంలో చేయకపోతే ఫైల్ లేసారండి అదేంటి ఇదేంటి అన్నాడు నేను అడుగుతున్నా కరోనా టైంలో కూడా ధైర్యం చేసి రోడ్ లూడ్చాడే అతను ఊడ్చాడు మేము వృత్తి చేసినందుకు గాను డబ్బులు ఎక్కువ తీసుకుంటాం ఎంత తీసుకుంటాం ఒక బిల్లులో నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి చూపిస్తా పొద్దున ఒక ఫిజిషియన్కి 5000 అండి సాయంత్రం 5000 చూడండి పొద్దున 5000 సాయంత్రం 5000 ఫిజిషియన్కి ఛార్జ్ మళ్ళా ఎవడు పల్మనాలజిస్ట్ 5000 రోజుకి నెల రోజులు ఉంచారు రోజు 15000 ఏ నువ్వు చంద్రమండలం చదివావా అంగార గ్రహణం చదివావా వచ్చినాడు నిస్సహాయంగా నీ ముందు పడి ఉంటే వాడిని దోపిడీ చేయడానికి చచ్చినట్టు గతిలాగి నీ దగ్గరకు వస్తే సవాల మీద రాపంతలా పీకుదిరే నువ్వు డాక్టర్ అవుతావా అసలు మనిషి అవుతావా రోజుకి 5000 మా శివనారాయణ గారు నాణ్యానికి ఒక కోణం చూపించారు బొమ్మ చూపించారు నేను బొరుసు చెప్తాను ఆయన చెప్పింది కరెక్ట్ కానీ ఆయన చెప్పింది బొమ్మ మాత్రమే బొరుసు మెడికల్ మాఫియా లేదంది మా శివనారాయణ గారు అన్న కోణం ఏంటంటే వ్యక్తులుగా లేదు ఇప్పుడు మీరు నెల్లూరులో ఒక హాస్పిటల్ అంటే దోపిడీ చేశాడు ఒక పేషెంట్ దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు ఇదిగో ఇందాక ఆయన పొడిచేశాడు ఒక ఆయన మా సోదరుడిని వాళ్ళ భార్యను చంపేసి ఆ దుర్మార్గులు చేశాడు వాడు వెనక మాలు మాఫియా లేదు వ్యక్తిగతంగా అందరి కాడికి దోచుకు తినే స్వభావం ఎవడైనా యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటే ఆడి జేబులో పరుసులోకి పారిపోయే స్వభావం ఎలా ఉంటుందో అలా అవకాశాన్ని దండుకునే తప్ప ఆర్గనైజర్ కాదు ఇది ఆయన బహుశా మెన్షన్ చేసి ఉంటారు బట్ మెడికల్ మాఫియా అనేది ఒక ఆర్గనైజర్ క్రైమ్ ఈ శతాబ్దంలో కల్లా అతిపెద్ద మోసం ఇది చెప్తాను కూడా నాకు అర్హత ఉంది ఇంకో చిన్న విషయం చెప్తాను ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు అక్కడ ప్రముఖ డాక్టర్ గారు లివర్ ప్లాంటేషన్ సర్జను ఆయన బయో క్లినిక్లు చేసిన అతిపెద్ద డాక్టర్ అమెరికా నుంచి ఆయన వచ్చారు మన శివనారాయణ గారి సన్నిహితులు అమెరికా పరిస్థితులు ఆయన కరతామలకం ఆయన ఎదుర్కొని చెప్తున్నారు మామూలుగా నేను మొదలెట్టగానే ఉంటారంటే రామకృష్ణ ఒక డైట్ చెప్పి డయాబెటిక్కి అల్లోపతికి ఇచ్చే ఇన్సులిన్లు ట్యాబ్లెట్లు మొదటి రోజే మురుగుంట్లో పారేయండి డ్రైనేజ్లో పారేయండి సార్ రేపు కాలనరు కాదు సార్ అయితే ఏంటి పారేయండి ముందు మీ ఇన్సులిన్ ట్యాబ్లెట్లు డ్రైనేజ్లో పారేస్తే నా డైట్ మొదలెట్టండి మీరు పారేసిన రోజు మీ డయాబెటిక్ తగ్గుతుందని గ్యాంగ్ర ఈవెన్ టైప్ 1 కూడా ఒకప్పుడు నేను డాక్టర్ గారు నేను ఒకప్పుడు అంటే మీరు ఇది వినలేదు టైప్ 2 చెప్తా టైప్ 1 ఒక మాట అనేవాడు టైప్ 1 విధి శాపం అది మనమేం చేయలేము ప్యాంక్రియాస్ బీటాసస్ డెడ్ అవ్వటం అని దానికి ఇప్పుడు నేను చెప్తున్నాను డయాబెటిక్ టైప్ 1 ఈజ్ ఆల్సో రివర్సిబుల్ విత్ వియర్కెట్ డైట్ ఒక్క ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడకుండా చచ్చిన ప్యాంక్రియాస్ బీటాసెల్స్ చచ్చినట్టు రికవర్ అయి తీరతాయి ఆహారంతో అలా పారేస్తానని నేను చెప్పి ఛాలెంజ్ చేస్తా ఒక 5 సంవత్సరాల క్రితం నా ప్రస్తారం మొదలుపెట్టాను నేను నిజానికి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నేనేదో నాకంత సీన్ లేదండి ముందు మళ్ళా మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను నేను చాలా సింపుల్ పర్సన్ నేనంత మేధావని కాదు తూకులు కాదు డయాబెటిక్కో బీపీకో థైరాయిడ్కో ఇదేదో ఇబ్బందులు పడుతున్నారు మనమేదో కనిపెట్టాలని చేసే సీన్ నాకు లేదు నేనేదో నా ఒళ్ళు తగ్గించుకోవడానికి ఇప్పటికంటే ఒక 30 కిలోలు ఎక్కువ ఉండేవాడిని బాగా నేను ఒక ప్రోగ్రాం రాసుకుని అనుకోకుండా ప్రజల అదృష్టం బాగుండి అదే ప్రోగ్రాం కోఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా డయాబెటిక్కో వీటికో తగ్గటం గమనించి దాని బ్యాక్గ్రౌండ్ సైన్స్ అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమైన ఫస్ట్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రజలు ఈ దొంగల ముఠ అమెరికన్ ప్రేరేపిత మెడికల్ మాఫియాల చేతుల్లో అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా ఒక అబద్ధాల ప్రపంచంలో ఎలా బతుకుతున్నారో నాకు అర్థమైంది అర్థమైన రోజున 5 సంవత్సరాల క్రితం నా గ్రీటింగ్ కార్డ్ వేసాను నేను ఇచ్చింది ఏంటంటే డయాబెటిక్ టైప్ 2 అనే పదాన్ని తెలుగు జాతులు వినపడకుండా చేస్తానని నేను గ్రీటింగ్ కార్డ్ వేసాను ఆ గ్రీటింగ్ కార్డ్ వేసిన రోజున చాలామంది నవ్వుకున్నారు ఏంటి ఇతను ఏంటి వీడేంటి వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రింటింగ్ ప్రెస్ ఆడు కామర్స్ ఆడు ఇలా అంటాడని కానీ నన్ను నమ్మినాళ్ళు నా డాక్టర్ మిత్రులు రామకృష్ణ ఈ మాట చెప్పాడంటే అప్పటికి బ్యాక్గ్రౌండ్గా నేను ఏం చేశాను నా సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత అలా సపోర్ట్ చేశాను శివనారాయణ గారు ఆయన దేని ఫేమస్ అంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి నేను ఆయనంత నిర్మోహమాటంగా
తప్పునెత్తి చూపించే పర్సన్ నేను చూడాల, బహుశా భవిష్యత్తులో కూడా చూస్తాను నేను అనుకోను. ఎవరిలో తప్పునా సరే ముఖం పగిలిపోద్ది ఆయన దగ్గర. అలాంటి చాలామంది ఏమైతే చూశారంటే శివనారాయణ గారు నన్ను కూడా కొట్టేస్తారు, వీడిని వేసేస్తారు అన్న టైప్లో అనుకున్నారు. కాకపోతే ఆయన ప్రాక్టికల్గా నిజాలు తెలుసుకున్నారు. ఆయన మీకు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు తెలియ చెప్తున్నాను, నిజంగా ఇవాళ ఈ వర్షాలు నాలుగు పడుతున్నాయనేటంటే నేను సెంటిమెంట్గా చెప్పలేదు, అలాంటి మనుషులు ఉండబట్టి ఆయన తీసుకునేది 100 రూపాయల ఫీజు, అది కూడా మొత్తం మళ్ళీ ఆయన బాగోకపోతే చాలామంది తిరిగి చేస్తూ ఉంటారు. ఆయన గత 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 3 దశాబ్దాల నుంచి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆదివారం వస్తే మన సినిమా కోశకాలకు వెళ్తాం, వాళ్ళు పేదాల దగ్గరికి వెళ్ళి క్యాంపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళంపడి నీళ్లు తుడిచి వాళ్ళకి 1000 రూపాయలు అయ్యే మందులు 100 రూపాయలకి ఇచ్చి లేకపోతే ఇంకో 200 జేబులో పెట్టి అలా పండగ కానీ పబ్బం లేకుండా గడిపే చేతులెత్తి నమస్కారం పెట్టే వ్యక్తులు శివనారాయణ గారు. నేను ఆయన నాకు తెలుసని చెప్పుకుంటే నేను గర్వపడతా. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అటువంటి వాళ్ళు. ఒక టీవీ ప్రోగ్రాంలో ఎప్పుడైతే నాది ప్రోగ్రామ్ రిజల్ట్ బిగిన్ అయ్యి ప్రజల్లో ఒక ప్రపంచంలాగా వెళ్ళి వెళ్ళటం బిగిన్ అయిందో మెడికల్ మాఫియా అన్నారు కదా, అటాక్ బిగిన్ అయింది. అటాక్ బిగిన్ అయితే టీవీని అనే ఛానల్లో ఒక కిడ్నీ పోయిన ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం కిడ్నీ పోతే 14 ఏళ్ళ తండ్రికి పోయింది, కొడుకు డైట్ చేశాడు. నా మూలంగా తండ్రి కిడ్నీ పోయింది 14 ఏళ్ళది క్రియేట్ చేసి వెంకటరెడ్డి కిడ్నీలు పోగొట్టినని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి 60 డాక్టర్లు పెట్టి స్కెచ్ చేస్తే ఆ రోజు కాకతాళీయంగా మన శివనారాయణ గారు దాన్ని చూడటం, అలానే చలపలో ఆయన మిత్రులు డిఆర్కె ప్రసాద్ గారు, అట్లానే మన ట్రస్ట్ హాస్పిటల్లో డాక్టర్ వెంకటరమణ గారు వీళ్ళు చూడటం, వాళ్ళు చాలా కోపంతో మండిపడి మరస నెక్స్ట్ నాది సిద్ధార్థ కాలేజీలో మీటింగ్ అవుతాయంటే ఆ రోజు వాళ్ళు వచ్చి నా మీటింగ్ మొత్తం తీసేస్తుంది కంప్లీట్గా. రామకృష్ణ వెనకమాల మేము ఉన్నాం, ఇది నిజం, ఈ స్కెచ్ చేయడానికి అంటే మేము లేవని ఎంత ధైర్యాన్ని ఒక డాక్టర్గా అల్లోపతికి డాక్టర్గా నిజం చెప్పాలంటే అప్పట్లో నా పేరు చెప్తే అల్లోపతికి సమాజం అంతా తీవ్రంగా మండిపడతా ఉండేది, ఎందుకంటే నేను కూడా భయంకరంగా హిట్ చేసేవాడిని. అలాంటి టైంలో వాళ్ళు ముగ్గురు ముఖ్యంగా శివనారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చి నాకు అండగా నిలబడి మహా న్యూస్లో లైవ్ వస్తాయంటే ఒక రకం చెప్పాలంటే చెడుగుడు ఆడేశారు. ఆ దెబ్బకి శివనారాయణ గారు ఉన్నారు, ఇంతమంది డాక్టర్స్ బ్యాకప్ ఉంది, రామకృష్ణ అంకమాల్ అంత మద్దతు ఉందనేటప్పటికీ అంత తేలిక ధైర్యం చేయలేపారు. స్కెచ్లు అయిపోవడం కాదండి, ఒక సింపుల్ విషయం చెప్తున్నా జాగ్రత్త గమనించండి. నేనేం చెప్తున్నాను డాక్టర్ గారు, మీరు అమెరికాలో చదువుకొచ్చారు, మీరు జాగ్రత్తగా అండి. మందు ఎలా తయారవుతుంది ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ ఎలా వచ్చిందండి, యానిమల్ ట్రయల్స్ ఫస్ట్ ట్రయల్ సెకండ్ ట్రయల్ థర్డ్ ట్రయల్ వేసినా బయటకు వస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత డిఫరెంట్ జెండర్ల మీద డిఫరెంట్ జోనర్స్ మీద ఆ ప్లాసిబో టెస్టులు చేసి ఒక 2 సంవత్సరాలు దాని ఎఫికసీ చూసి అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఇదంతా ఎవరు చేస్తారు, ఒక ఆక్స్ఫర్డో హార్వర్డో ఇంకో కంపెనీనో ఇంక ఫైజర్ కంపెనీనో ఎవడో చేస్తాడు. చేస్తాడు ఏదో సంవత్సరం చేసి 1000 మంది మీద చేశారనుకోండి, ఒక 700 మందిలో ఫలితాలు వచ్చినా చూపిస్తారు కదా. అలా చూపించిన తర్వాత మందు రావాలి బయటకి. చాలామంది నన్ను అడుగుతారు రామకృష్ణ సిద్ధాంతానికి శాస్త్రీయంగా ఎక్కడుందండి, ఎక్కడ చెప్పారు, శాస్త్రీయంగా నిరూపించుకున్నాడా అంటారు. నిజమే, రామకృష్ణకి శాస్త్రీయత పేపర్ లేదు అనుకుందాం మాట వరుసకి. అంటే నువ్వు ఒక డాక్టర్గా శాస్త్రీయత ఉన్నదాన్ని ఆమోదిస్తావు కదా. నీకు ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా, మీరు డయాబెటిక్ రాగానే అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా మీరు అందరూ మెట్ఫార్మిన్ రాస్తున్నారు, ఇన్సులిన్ రాస్తున్నారు, టైప్ 2కి అన్నీ రాస్తున్నారు కదా. ఏ సంవత్సరం ఏ యూనివర్సిటీ మీకు ఇదిగో ఇంతమంది మీద చేసి ఈ ప్రోటోకాల్ అయిందని ఆ సంవత్సరం చెప్పండి, యూనివర్సిటీ చెప్పండి, ఒక్కడ ప్రపంచంలో 150 సంవత్సరాల అల్లోపతి చరిత్రలో అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా మందులతో డయాబెటిక్ తగ్గిన ఒక్కడ పేరు చెబితే నేను 2 కోట్లు జైల్లోకి వెళ్ళిపోతా, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అంటే భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ లాగా తగ్గింది, నువ్వు వాడుకోరా అని చెప్పచ్చు. ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గకుండా వాడిన ప్రతి ఒక్కడికి పెరుగుతా అంటే దాని ప్రోటోకాల్ ఎలా చేశారు, ఏ దొంగల ముఠా చేసింది? ఆ దొంగల ముఠానే మెడికల్ మాఫియా. అమెరికాలో కూర్చున్న ఆయన మిత్రుడు ఆయన దగ్గర నుంచి మన ఈయన దగ్గర నుంచి శ్రీలంక దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి ఒక్కడక కూడా తగ్గకుండా ప్రపంచంలో HbA1c 7లో బిగిన నాడు ఎవడైనా ఆయన్ని తీసుకెళ్ళి ఇలా ఇలా పైకి తీసుకెళ్లిన చరిత్రండి, ఒక నీచమైన చరిత్రండి, కిడ్నీలు పోగొట్టి కళ్ళు పోగొట్టి మొత్తం అంతా సర్వనాశనం పెట్టి 100 రోగాలకు ఆలవాలం చేసి గుండె జబ్బుల దగ్గర నుంచి కాళ్ళు నరకడం దగ్గర నుంచి ఇన్ని చేస్తున్న డయాబెటిక్ అనే మహమ్మారికి ఇంత పెద్ద వైద్య శాస్త్రం, ఇది చేసే యాక్టింగు, మేము శాస్త్రం, మేము సైన్సు. ఏంటి సైన్స్, ఎక్కడుంది సైన్స్? శివనారాయణ గారు చెప్పేది నిజం, సైన్స్ గొప్పది, కానీ ఏ సైన్స్ గొప్పది? నిజం సైన్స్ 2 ఉన్నాయి సైన్సులు,
ఒకటి నిజమైన సైన్స్. ఇలా చేస్తూ ఉంటారు. సైన్స్ అంటే అలోపతిలో ఉంది. ఒక ఈఎన్టి సర్జరీ, ఒక రూట్ కెనాల్, శివనారాయణ గారు చేసే న్యూరో సర్జరీలు కానీ, ఇది కానీ గుండు తీసి గుండు మాత్రం, మొత్తం మందులు, స్కానింగ్, ఇది రియల్ సైన్స్. ఈ సైన్స్లో రెండోది ఉంది సైన్స్, సైన్స్ ముసుగేసుకున్న దొంగ సైన్స్. ఈ దొంగలకు ఉండే ఆదరణ ఈ రియల్ సైన్స్ ఉన్న వాళ్ళకి లేదు. గమనించండి, ఒక దొంగ ఇదే శివనారాయణ గారు చెప్తారు, డయాబెటాలజిస్ట్ అనే పేరే లేదు, డయాబెటాలజీ అనే పదమే లేదు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం చట్టరీత్యా నేరం అది. అయినప్పటికీ నెల్లూరు దగ్గర నుంచి, బెజవాడ దగ్గర నుంచి, హైదరాబాద్ దగ్గర నుంచి ఇండియాలో ఏ సందుకు పోయినా డయాబెటాలజిస్ట్ ఈజ్ అ సూపర్ స్టార్. డయాబెటాలజిస్ట్ ఉండే ప్రాక్టీస్ ఎవరికీ లేదు. ఒక ప్యాథాలజిస్టు ఆయిస్ట్ ఈస్ట్ వచ్చేసి మీరు డయాబెటిక్ ప్రాక్టీస్ చేస్తా అంటే చట్టం, మీరు ఐఎంఐ అంటారు, డాక్టర్లు అంటారు, పెద్ద సైన్స్ అంటారు, వాళ్ళ మీద చర్యలు అయ్యి, ఎక్కడున్న చర్యలు, మీరు నిజాయితీగా ఉంటున్నారు, మెడికల్ మాఫియా లేకపోవటం ఏంటి? ఒక గులేన్ బాలిన్ సిండ్రోమ్ అని ఒక వ్యాధి ఉంది, అంటే నరాలు చచ్చిపడిపోయిన వ్యాధి, శివనారాయణ గారి చూసే వ్యాధి అది. ఆ వ్యాధి వస్తే వాళ్ళ బరువును బట్టి కొన్ని ఇంజక్షన్లు చేయాలి, 10 ఇంజక్షన్లు ఎంతో, ఒక్కొక్క ఇంజక్షన్ పేషెంట్కి 100,000 రూపాయలు, ప్రపంచం మొత్తం 100,000 రూపాయలు, ఒక శివనారాయణ గారి దగ్గర 40,000. ఎందుకో తెలుసా? ఒక డాక్టర్కి 60,000 రూపాయలు కమిషన్ ఇస్తారు వాళ్ళు, ఆయన తీసుకోడు, పేషెంట్కి వెళ్ళాలంటాడు ఆయన. ఈయన కాదు మాఫియా, మిగిలిన 60,000. ఒక పేషెంట్ దగ్గర 300 తీసుకునేవాడు, ఒక పేదవాడి దగ్గర ఒక్కొక్క ఇంజక్షన్కి 60,000 రూపాయలు ప్రాఫిట్ చొప్పున 5-6 లక్షలు తీసుకునేవాడు మాఫియా కంటే నీచుడు కాక ఏమవుతాడు? కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు, నేను అనేక బిల్లులు చూసా, మొన్న జడ్జి గారు బిల్లు చూసా, హెచ్పి ఏమనిసి 3 నెలలకోసారి చేస్తారండి, 3 నెలలకోసారి చేస్తే రోజు చేశారండి, 11 రోజుల పాటు రోజు 3,500 బిల్లు రోజు హెచ్పి ఏమనిసి ఏంటర సన్నాసులారా. ఒక బిల్లు చూస్తే నా దగ్గర బిల్స్ ఎవిడెన్స్లుగా ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు అండి. అయ్యా ఇందాక అక్కడ పారిశుద్ధ్య కార్యకుడు వచ్చాడు, ఎవడో ఒక అతను నిలబడే, ఒకసారి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడా, నేను రోడ్లు ఊడ్చానంటే సమస్య చెప్పాడు. ఇందాక అతను సమస్య నమ్మను, నేనండి కరోనా టైంలో చేయకపోతే ఫైల్ వేసారండి, అదేంటి ఇదండి అన్నాడు. నేను అడుగుతున్నా, కరోనా టైంలో కూడా ధైర్యం చేసి రోడ్లు ఊడ్చాడే, అతను ఊడ్చాడు, కరోనా టైంలో పోలీస్ నిలబడి డ్యూటీ చేశాడు, కరోనా టైంలో అనేక మంది సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీసులన్నీ చేశారు, కూరగాయలు అమ్మేవాడు అమ్మాడు రిస్క్ చేసి చేశారు కాబట్టి అందరూ చేశారు, డాక్టర్లు అద్భుతం చేశారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము రిస్క్ చేసినందుకు గాను డబ్బులు ఎక్కువ తీసుకుంటాం. ఎంత తీసుకుంటాం? ఒక బిల్లులో నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి చూపిస్తా, పొద్దున ఒక ఫిజిషియన్కి 5,000 అండి, సాయంత్రం 5,000. చూడండి, పొద్దున 5,000, సాయంత్రం 5,000 ఫిజిషియన్కి ఛార్జీ, మళ్ళా ఎవడు పల్మనాలజిస్టు 5,000 రోజుకి, నెల రోజులు ఉంచారు, రోజు 15,000. ఏ నువ్వు చంద్రమండలం చదివావా, అంగారగ్రహాలు చదివావా? నిన్న కాక మొన్న వచ్చిన వరకు నీకు ఎంత నీ ఫీజు? నువ్వు 5,000 ఫీజు తీసి పనిచేసి అంత సీన్ ఉందా నీకు? ఎక్కడ చదివావు నువ్వు? నీకంత సీన్ ఉందా? వచ్చినాడు నిస్సహాయంగా నీ ముందు పడి ఉంటే వాడిని దోపిడీ చేయడానికి చచ్చినట్టు గతిలాగ నీ దగ్గరకు వస్తే శవాల మీద రాపంతలా పీక్కుదినే నువ్వు డాక్టర్ అవుతావా? అసలు మనిషి అవుతావా? రోజుకి 5,000, రోజుకి 5,000 ఏం చేద్దాం అనుకుంటా నువ్వు? శివనారాయణ గారు తీసుకునే ఫీజు 100 రూపాయలు. ఆయన మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఒక న్యూరాలజిస్టు. అతను చేయలేకపోతే అది ఈయన సరి చేస్తాడు, అంటే న్యూరాలజిస్ట్ చేయలేని పని ఈయన పై స్థాయిలో సరి చేస్తాడు. ఈయన ఫీజు 100, నేను 100 తీసుకోమని అందరు అన్నాం, అందరూ ఆయనలాగా ఉండకపోవచ్చు. ఏంటి పొద్దున 5,000 సాయంత్రం అయితే నీకెక్కడ సీను? ఏంటి గ్లౌజులకి వాటికి, ఒక ఐసీయూలో గ్లౌజులకి గౌన్లకి నువ్వు 5,000 వేసావు, ఐసీయూలో 50 మంది ఉంటున్నారు, ఇది వేసుకునే సేఫ్టీ మాస్క్కి 50 మందికి నువ్వు 5,000 వేసావు రోజుకి. ఒక నర్సు 50 మంది, ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చానండి, నర్సు ఈయన దగ్గరకు వచ్చి ఒక గౌన్ వేసుకుని మళ్ళీ పక్క ఆయన దగ్గర పెట్టుకెళ్తే ఇంకో గౌన్ వేసుకెళ్తున్నా చెప్పండి? 50 మందికి కలిపేసిన చోట అందరి గాడికి దోచుకుని ఏ నీకు ఇవ్వాలి జీతాలు, నీ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి, మరి ఆ పాకివాడికి ఎందుకు ఇవ్వట్లేదు, ఆ కూరగాయలు అమ్మేవాడికి ఎందుకు 100 రూపాయలు ఇవ్వట్లేదు? యుద్ధంలో మిలిటరీలో సైన్యం మనం పనిచేస్తాడు, రేపు యుద్ధం వస్తుంది, నాకు రోజుకి 5 లక్షలు ఇస్తే కానీ పనిచేయాలంటే కుదురుతుందా? నీ డ్యూటీ ప్రకారం చేయాల్సింది, అందుకని నువ్వు దేవుడు అనేది. ప్రపంచంలో అనేక వృత్తులు ఉన్నాయి, టీ కాసేవాడు ఉన్నాడు, రోడ్లు ఊడ్చేవాడు ఉన్నాడు, రిపేర్ చేసేవాడు ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, కానీ డాక్టర్ కూడా అలాంటి వృత్తి, అక్కడ బోర్డర్లో పనిచేసేవాడు ఒక వృత్తి. కానీ ఈ రెండు వృత్తుల్ని దేశాన్ని కాపాడుతున్నాడు కాబట్టి వాళ్ళ దేవుళ్ళు కింద చూస్తున్నాం, దేహాన్ని కాపాడుతున్నటువంటి దేవుళ్ళు కింద చూస్తున్నాం. ఆ దేవుళ్ళలాగా ఉండటానికి ఒక స్థాయి కావాలి, ఇల్లాంటి స్థాయి. దేవుళ్ళ స్థాయి అంటే జస్ట్ బికాజ్ నువ్వు దేవుడు ముసుకేసుకున్న మాత్రం దేవుడు కాలేవు. దోపిడీ ఆపాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి, నిజంగా నీ దగ్గర వైద్యం ఉందా,
నిజంగా ఉందా? అవసరానికే చేస్తున్నావా? నేను రోజుకు 100,000 రూపాయలు బిల్లు ఎందుకు అవుతుంది చెప్పండి. ఇంతమంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, రోజుకు 150,000 ఏంటి, 100,000 రూపాయలు బిల్లు ఏంటి, 20 రోజులు ఉంచుకుంటే 20 లక్షలు ఏంటి, 30 లక్షలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? అట్లా అంటే మళ్ళా చెబుతున్నాండి, మీరు అమెరికాలో ఉన్నారు మీకు తెలియదండి, ఇక్కడ డ్యూటీ డాక్టర్ల శాలరీలు నేను మళ్ళా చెప్తున్నా, హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎంబీబీఎస్ పాస్ అవుతాడు, ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్లంతా దొంగలు కాదు, డాక్టర్లో 100కి 80 మంది ప్రాక్టీస్లో 4 నెలల నుంచి ఇళ్ళద్దె కట్టిన పరిస్థితి లేదు, కారు లాక్కుపోయారు డాక్టర్లే. ఓన్లీ కోవిడ్ సెంటర్లు పెట్టుకున్న వ్యాపారులు వీళ్ళు బస్తాలు వేసుకెళ్తే ఇదే టైంలో ఆ లంగ్ ప్రాబ్లం ఉన్నాడు తప్ప ఇఎన్టీ వాళ్ళు ఇలాగో ఇలా న్యూరో వాళ్ళు ఆయన తీసి నేను 4 నెలలే ఈ న్యూరో వాళ్ళు జనరల్ సర్జన్లు డెంటిస్టులు ఎవరికి ప్రాక్టీస్ లేవు, అద్దె లేవు, కారు ఎమ్మెల్యే కట్టడం లేవు, ఏమి లేవు, చాలా నిస్సహాయంగా ఉన్నారు. డ్యూటీ డాక్టర్లకు ఇచ్చే జీతాలు మీరు చెప్తే నమ్మరు. హైదరాబాద్లో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఏదండి కరోనా వచ్చిన శాలరీలు పెరిగింది, ఎక్కడరా పెరిగింది? నేను మొత్తం డాక్టర్ లిస్ట్ అంతా ఇస్తాను, 20,000 15,000 వాళ్ళు పనిచేసేదండి. కెన్ యూ బిలీవ్ ఇట్? 20,000 15,000 పనిచేస్తున్నారు డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు. ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు ఎందుకుని? అతను పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేదు, వాళ్ళ నాన్నకి వాళ్ళ పిల్లనిచ్చిన మామక లేదు, వీళ్ళందరూ కూడా పేరుకు డాక్టర్. ఆడికి వెళ్తే కారు డ్రైవర్ కింద పనిచేయడు, కారు డ్రైవర్ జీతాలు ఎక్కువ, వాళ్ళు అక్కడ కూర్చుని డ్యూటీ చేస్తారని మీరు పెంచామని చూస్తారా? వాళ్ళు బతిమాల బామాలకు 5,000 పెంచారు, నర్సులకు పెంచింది 3,000 2,000 పెంచారు కార్పొరేట్ హాస్పిటల్లో. పైకి మనకి చెప్పటం 10 రెట్లు ఇస్తే కానీ రానన్నారు, 20 రెట్లు లేదు, వాళ్ళు కంపల్సరీ చేయించారు. నిజం చెప్పాలంటే అలా చేశారు. మానవత్వం ఎక్కడ చూపించారంటే ఎవరో కాదండి, సాటి డాక్టర్లే బాధపడ్డారు, ఎంతోమంది బాధపడ్డారు. నిజంగా కరోనా టైంలో ఇదే సేవనారాయణ గారితో పాటు కొన్ని 100ల మంది డాక్టర్లు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసారు. ఏ ఇవాళ ప్రజలకు అనుకోని విపత్తు ఒకటి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు సంపాదించుకున్నారు అంతా బాగానే, దాని గురించి మాట్లాడలా, ఇప్పుడు ఒక ప్రజలకు ఒక విపత్తు వచ్చింది, మీ దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒక ఆక్సిజన్ సిలిండర్ మినహాయిస్తే మీరేమైనా ముందు కనిపెట్టారా? ఒక అద్భుతమైన మెడికల్ మాఫియా అంటే ఏంటో నేను సింపుల్గా చెప్తానండి. మా బెజవాడ జనాభా 18 లక్షలు, 18 లక్షల జనాభా, ఉదాహరణకు 2 లక్షల మంది కరోనా వచ్చింది అనుకోండి, 2 లక్షల మంది కరోనా వస్తే ఒక 20,000 మందో 25,000 మందో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. వాళ్ళల్లో లంగు పోయేది, లంగు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేది 1,000 మంది అంతే. మీరు రేట్లు వేసుకుంటే అంతే ఉంటుంది, ఒక 1,000 మంది సుమారుగా. మీరు నోబెల్ బహుమతులు అంటారు, ఫైజర్ అంటారు, పెద్ద పెద్ద కంపెనీలు తోపు ఆధునిక శాస్త్రం అంటారు, ఆఫ్టర్ ఆల్ ఒక లంగుకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంతే కదా, కరోనాలో ఏం జరుగుతుందండి చెప్పండి? ఏం జరుగుతుంది కరోనాలో? ఆఫ్టర్ ఆల్ లంగు పాడైతే చేంజ్ చేయలేరు, మిగిలినన్నీ ఓకే కదా, లేచి బయట బాగానే వస్తారు కదా. ఏ లంగ్ ఇన్ఫెక్షన్ మందు కనిపెట్టలేదు మీరు, లంగ్ ఇన్ఫెక్షన్ మందు కనిపెట్టలేకుండా సిగ్గు లేకుండా ఎందుకు నోబెల్ బహుమతులు మీరు తీసుకుంటాం? ఇవాళ ఎందుకు కనిపెట్టరు తెలుసా? వాళ్ళు కనిపెట్టాలంటే కనిపెట్టగలరు. ఎందుకు కనిపెట్టరు? ఎందుకు కనిపెట్టరంటే అప్పుడు ఒకవేళ మందు కనిపెడితే ఆ మందుని బెసవాడ మొత్తంలో 1,000 యూనిట్లే అమ్మగలరు, 1,000 మందికి అమ్మగలరు. అదే మందు కనిపెట్టకుండా 4 పిట్టలు కనుక లేపితే బెసవాడలో ఉండే జనాభా 18 లక్షలు ఉంటే 3 డోసులు చొప్పున ఒక్కొక్క దానికి 1,000 రూపాయలు ప్రాఫిట్ చొప్పున మొత్తం ఒక మాఫియా ఎమరేజ్లో దండుకుంటుంది. అందుకనే చేస్తా మాఫియా. 60 లక్షల డోసులు కావాలి, 60 లక్షలు మందులు అమ్మటం ఇదా, 1,000 మందికి అమ్మటం వ్యాపారమా? ఏది వ్యాపారం? వ్యాపారం కావాలి. వ్యాక్సిన్ ఖరీదు మీరు అందరూ అనుకుంటున్నట్టు 1,000 కోట్లు అవ్వదు, 5 రూపాయలు ఎక్కువ వేసుకుంటే 5 రూపాయలు అవుతుంది. ఫైజర్ ఆడికైనంతే, ఇక్కడ ఉండే కోవాక్సిన్కైతే, కోవిషీల్డ్కైనంతే. ఎల్లా కృష్ణ అనే ఆయన మాఫియా ఎక్కడ ఉందో చెప్తాను నేను. ఎల్లా కృష్ణ అనే ఆయన కోవాక్సిన్ ఓనరు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను వాటర్ బాటిల్ కంటే, ఇదిగో ఈ వాటర్ బాటిల్ కంటే తక్కువకి ఇస్తా వ్యాక్సిన్ అని. వాటర్ బాటిల్ కంటే అంటే ఎంత? 5 రూపాయలది 15 రూపాయలకు అమ్మచ్చు. వాటర్ బాటిల్ తక్కువ అంటే 15 రూపాయలకు అమ్మాలి. ఎంత కమ్ముతున్నారు తెలుసండి? 1,400 రూపాయలు. రెడీమేడ్ బేరం ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. భారతదేశ జనాభా 140 కోట్లు. సరే 100 కోట్లకి ఇచ్చారనుకోండి, సుమారుగా 100 కోట్లు ఉంటూ 2 డోసులు 3 డోసులు వేయాలి, బూస్టర్ డోసులు కూడా పెడతారు. 3 డోసులు వేసుకుంటే 300-400 కోట్ల ప్రొడక్షన్ రెడీగా ఆర్డర్ ఉంది. అంత దాని మీద ఒక్కొక్క దాని మీద మీకు 1,000 రూపాయలు కనీసం ప్రాఫిట్ చేసుకుంటే ఒక 3-4 పర్సన్స్కి 800,000 కోట్లు వెళ్ళిపోతుంది. మీరు ఆలోచించండి, ఎంత దోచుకుంటానికి ఎంత ప్లాన్ చేశారు చెప్పండి? 5 రూపాయలు వస్తువు అంత ఎందుకు పడింది? అంత రేటు ఎందుకు అమ్మారు చెప్పండి? ఒకళ్ళకేమో గవర్నమెంట్కి 150 ఇస్తూ ఉంటారు, 130 రూపాయలకి, దాంట్లోనే ప్రాఫిట్ వస్తుందని కోవిషీల్డ్ అతను చెప్తాడు. మళ్ళీ బయటకేమో 2,000 2,500, ఏంటి ఇంత ప్రాఫిట్లు? ఏం చేస్తారు మీరు? పోనీ అది పనిచేస్తుందా? నేను అన్నదాంట్లో శివనారాయణ గారు అన్న కరెక్ట్, వ్యాక్సిన్ వేయించుకుంటాం వలన మరణాలు అరికట్టచ్చు,
కోవిడ్ రాకుండా పొరపాటును కూడా కాపాడలేదు. రెండింటి తేడా తెలుసుకోండి. కోవిడ్ రాకుండా పొరపాటును కూడా ఆపలేదు. ఇదే కేరళలో 40,000 మందికి ఇప్పుడు కరోనా సెకండ్ డోస్ డబుల్ డోస్ వేసుకున్నాక 40,000 మందికి వచ్చినాయి. వ్యాక్సిన్ వద్దన వాళ్ళ విమర్శలు కూడా మీరు వినాలి. ఎందుకు వినాలంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి 18 సంవత్సరాల పాప హైదరాబాద్లో 18వ సంవత్సరం వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న తొందరపడి బ్లాక్లో కోవిషీల్డ్ కొనించారు. ఆ రోజున పుట్టినరోజున డ్యాన్స్ అని 2వ రోజు బ్రెయిన్ షాట్ వచ్చింది. 6వ రోజుకి అపోలో హాస్పిటల్లో చచ్చిపోయింది.